ముదిరాజులను మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని పశు సమర్థక మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి వికారాబాద్ సర్పన్పల్లి ప్రాజెక్టులో చేప పిల్లల్ని వదిలారు. దేశం గర్వపడేలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తలసాని చెప్పారు. చేప పిల్లల నాణ్యతను చూసుకోవాల్సిన బాధ్యత సొసైటీ సభ్యులపైనే ఉంది అన్నారు. జిల్లాలో 230,000 చేపల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వర్షాలు బాగా పడడంతో రైతులు సంతోషంగా ఉన్నారని హరితహారం మొక్కలు పెంచాలని కోరారు. మరి సర్పన్పల్లి చెరువులో గౌరవనీయులు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు ఆనంద్ గారికి, చైర్మన్ నాగేంద్ర గౌడ్ గారు, మార్కెటింగ్ చైర్మన్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ సర్పంచులకు, సొసైటీ సభ్యులకు అందరికీ నమస్కారాలు. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఫస్ట్ టైం మన ఎమ్మెల్యే ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ఈ యొక్క సర్పన్పల్లి చెరువులో చేప పిల్లలు వేయడం అనేది, ఈరోజు మన దేశం గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా చేపల పంపిణీ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, పులవృత్తుల మీద ఆధారపడ్డటువంటి జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ మన ముఖ్యమంత్రి గారు మరి ఫ్రీగా చేప పిల్లల సీడ్ సప్లై కార్యక్రమం గడిచిన 5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ కూడా దగ్గర దగ్గర ఒక 230,000 వరకు చేప పిల్లలు వేయాలని, ఈరోజు 1 లక్ష వరకు. అయితే సొసైటీ మెంబర్స్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ చేపలు కౌంటింగ్ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండి జాగ్రత్తగా కౌంట్ చేసుకోవాలి. రెండోది చేప మరి సైజు కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ వీడియో కెమెరా ఉంటుంది, ఫోటోగ్రాఫర్ ఉంటాడు. ఒకవేళ మీకు నాసి రకం కానీ లేకపోతే సైజు బాగలేకపోతే రిటర్న్ పంపేయండి, వేరే తీసుకొస్తారు. అంతేగాని ఏది పడితే అది వాళ్ళు తీసుకొస్తే వేసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది మీ కడుపుకు సంబంధించినటువంటి అంశం. తప్పకుండా మీరు బాగుండాలనేటువంటి సదుద్దేశంతో చేసినటువంటిది కాబట్టి మీరు దయచేసి దీన్ని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి. అందుకే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినాం, దీని ప్రకారం ఫాలో కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దారి పొడవున కూడా ఎక్కడ చూసినా కానీ హరితహారం చాలా బ్రహ్మాండంగా, వర్షాలు కూడా బ్రహ్మాండంగా పడ్డాయి. తప్పకుండా రైతాంగం కూడా సంతోషంగా ఉన్నారు.